మీ సుమని, వెల్కమ్ టు సుమ తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, సూపర్ సూపర్ హ్యాపీగా ఉన్నాను ఇవాళ అయితే. ఎందుకు అంటే నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్న ప్లేస్కి వెళ్ళాను. ఏంటి అంటే నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ప్రతి ఇయర్ జరుగుతున్న నర్సరీ మేళాకి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాలి అనుకున్నాను, కానీ కుదరక వెళ్ళలేదు. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను, వెళ్ళాను. నర్సరీ మేళా సూపర్ సూపర్గా ఉంటుంది. ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు వేరే వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తుంటారు. మనకు అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓన్లీ మొక్కలే కాకుండా మొక్కలకు సంబంధించిన వుడెన్ పాట్స్, సిరమిక్ పాట్స్, తర్వాత ఆర్గానిక్తో కొన్ని ఫర్టిలైజర్స్, కోకోపీటు, పర్లైట్లు, ఇట్లాంటివి అన్నీ మొక్కలకు సంబంధించివి. తర్వాత మనకి కిచెన్ ఐటమ్స్ కొన్ని, తర్వాత కొంతమంది అవి ఆయుర్వేదిక్ ఆయిల్స్ అవి తయారు చేసే వాళ్ళు, ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అవన్నీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అవసరం ఉంటే కొనుక్కోవచ్చు. నేనైతే ప్రతి స్టాల్కి వెళ్ళి అన్నీ చూశాను, నాకు ఫుల్ సాటిస్ఫై అనిపించింది. ఇది మనం ఫస్ట్ గేట్లోంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించేది బోన్సాయి మొక్కలు. తర్వాత ఇవి ఏంటి అంటే ప్లాంట్ డెకరేటింగ్కి యూజ్ చేసే చిన్న చిన్న బొమ్మలు, టాటాయిస్లు అట్లాంటివన్నీ ఉన్నాయి దాంట్లో. మిల్లీ బగ్స్ మనం ప్లాంట్ డెకరేషన్ కోసం యూజ్ చేయడానికి అవసరం ఉన్నవి. డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఫస్ట్ గేట్లోంచి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఉండే స్టాల్ ఇదే అండి. చూస్తున్నారు కదా, మరి చిన్నగా ఉన్నాయి. ఇంత చిన్న చిన్న బొమ్మలు ఏంటి 15 రూపీస్కి, 25 రూపీస్, 35, 40, 75 ఇట్లా ఉన్నాయి రేట్స్ వీటికి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు లాస్ట్ ఇయర్ చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ కూడా నాకు తెలిసింది, చూసి వెళ్ళాలి అనుకున్నాను, కాకపోతే వీలు పడలేదు. ఈ ఇయర్ మాత్రం వెళ్ళాను, సూపర్గా ఎంజాయ్ చేశాను. నేనైతే మనకి చాలా చాలా తెలియనివి సకలెంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి. మనకి బయట నర్సరీలో ఇన్ని వెరైటీస్ దొరకవు. మళ్ళీ బోన్సాయి మొక్కలు చూస్తున్నారు కదా, మర్రి చెట్టు, ఇంకా రావి చెట్టు, మేడి చెట్లు, ఇవన్నీ బోన్సాయి చేశారు. ఎంత బాగున్నాయంటే ఒక్కొక్కటి 5,000, 6,000, 2,000, 3,000 ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు అయితే చాలా ఉన్నాయి. వారి కష్టానికి ఇస్తే తప్పులేదేమో అనిపిస్తుంది. మనం చిన్న మొక్కని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాం కదా, అట్లాంటిది అంత పెద్ద పెద్ద బోన్సాయి మొక్కల్ని అంత చిన్న కుండీలో సెట్ చేయడానికి, వాళ్ళకి సెట్ చేసి పెంచడానికి వాళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుందో ఆలోచించండి. దాన్ని బ్రతికించుకోవాలి, మళ్ళీ బోన్సాయిని తయారు చేయాలి. ఆ మొక్కను బ్రతికించుకుంటూ బోన్సాయి తయారు చేయడానికి ఎంత వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఇంట్లో చిన్న మొక్కలు, గులాబీ మొక్క, మందార మొక్కలు పెడితేనే అవి బ్రతకపోతే ఫీల్ అయిపోతాం. అవి కుదర ఒక్కోసారి ఏనుకోవు, కానీ వాళ్ళు వాటి కాండం చూసి తెలుస్తుంది కదా ఎంత పెద్దగా ఉందో. అంటే వాటిని ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకుంటూ బోన్సాయిని తయారు చేశారో మనం ఆలోచించాలి. రేట్లు అయితే బాగా ఉన్నాయి, కాకపోతే పడుతుంది. ఇంకా మనకి బయట కూడా అలాగే ఉంటున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇవి సకలెంట్ చూస్తున్నాను కదా, ఇవన్నీ 150, 200, 300, 350, 250 ఇట్లా ఉన్నాయి. మరి చిన్న సకలెంట్స్ అయితేనేమో 50 రూపీస్కి ఉన్నాయి, కానీ ఈ స్టాల్లో మాత్రం ఫస్ట్ స్టాల్లో మాత్రం 50 రూపీస్కి ఏ మొక్క లేదు, అన్నీ 100 పైనే ఉన్నాయి, తక్కువలో లేవు అసలు. సకలెంట్స్ అయితే వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. తర్వాత మనం ఇవి మొక్కలే కాకుండా నారు తర్వాత విత్తనాలు అన్నీ మనకి గార్డెనింగ్ సంబంధించి ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. దొరకంది అంటూ ఏముండదు. తర్వాత ఆయుర్వేదిక్ వాళ్ళు ఆయిల్స్ అవి ఉంటాయి కదా, పెయిన్ కిల్లర్స్లు అట్లాంటివి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అట్లా పెట్టారు. అది మనం ఎంట్రన్స్లోనే ఉంది అది, ఆ స్టాల్ కూడా. తర్వాత ఇక్కడ ఏంటి అంటే మనం గార్డెనింగ్లో మనకి డెకరేటింగ్ ఐడియాస్ అన్నట్టు కొన్ని సెట్ చేసి పెట్టారు. ఇది అలాగే డెకరేట్ చేసి పెట్టుకుంది, అలాగే తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు ఇంట్లో. ఇది సేల్ కోసమే పెట్టారు, లేదు మనం డెకరేట్ చేసుకుంటామంటే మనం అన్నీ ఆల్రెడీ ఇందాక చూసాం కదా చిన్న చిన్న బొమ్మలు, అవి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి డెకరేట్ చేసింది అలాగే తీసుకెళ్ళొచ్చు. రేట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, 4-5 వేలల్లో అట్లా ఉన్నాయి రేట్లు డిఫరెంట్ డిఫరెంట్గా.
నిజంగా మీకు వీలైతే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి. పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళా సూపర్ సూపర్గా ఉందండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇవాళ, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ మొక్కలు మొక్కలు మొక్కలు, ఎక్కడ చూసిన మొక్కలే, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రూట్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. నేనైతే చిన్న చిన్న ఆరెంజ్ని బోన్సాయి చేశారు, ఆ చెట్టు నిండా ఆరెంజ్లే ఎన్ని ఉన్నాయో తెలియదండి, చాలా అంటే చాలా బాగుంది. వీడియో కొంచెం లెంతీ అవుతుందని ఇవాళ నేను ఇంకా మీకు వెంటనే చూపించాలి అన్న ఉద్దేశంతో ఇవాళ కొంచెం వీడియోనే పెట్టాను. ఇంకా రేపటి వీడియోలో చూడండి, చాలా బాగున్నాయి మొక్కలైతే. తర్వాత అవి స్వగృహ ఫుడ్, డ్వాక్రా ద్వారా చేసింది ఏదో స్వగృహ ఫుడ్ అండి. తర్వాత ఇక్కడ పసుపు అంట క్యాన్సర్కి మందు ఫ్రీగా దొరుకుతుందని, పసుపుతో క్యాన్సర్ తగ్గుతుందని ఏదో వీళ్ళకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ పెట్టి సేల్ చేస్తున్నారు. ఇలా ప్రతి స్టాల్లో ఏదో ఒక డిఫరెంట్గా అనిపించింది. తర్వాత నాకు ఊడెన్ ఐటమ్స్ ఒకటి బాగా నచ్చాయండి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్ని స్టాండ్స్, మొక్కల మనం మొక్కలు పెట్టుకోవడానికి, తర్వాత ఇంట్లో యూజ్ చేయడానికి, డెకరేటింగ్ ఐటమ్స్లా పెట్టుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి మొత్తానికి. ఇదే అండి, ఆయన పసుపు పండిస్తాడంట. తర్వాత ఇది ఇంకో స్టాల్ అండి, అరేంజ్మెంట్ మొక్కలు అరేంజ్ చేసి పెట్టిన స్టాల్స్ రెండు మాత్రమే ఉన్నాయి, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అన్నీ చేసి పెట్టేశారు, చూస్తున్నారు కదా, చిన్న చిన్న బొమ్మలతో చిన్న గార్డెన్ లాగా సెట్ చేసి పెట్టారు. తర్వాత ఇది మనం గిఫ్ట్ ఐటమ్ లాగా ఇవ్వడానికి బాగుంటుంది కదా, సిల్వర్ కోటెడ్ కాపర్ కోటెడ్తో డిఫరెంట్గా బౌల్ సెట్ బాక్సెస్ అలాగే. తర్వాత ఇక్కడ ఏంటి అంటే గ్రో బ్యాగ్స్, తర్వాత ఫ్రూట్ వెజిటేబుల్స్ మొక్కలు ఉన్నాయండి అన్నీ. దబ్బా పండు, ములగ చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు, ఇట్లా చాలా మొక్కలు ఉన్నాయి. ములగ చెట్లు, నిమ్మ చెట్లు, బిల్వ వృక్షాలు అన్నీ, మన స్పైసెస్ లవంగాలు, ఇలాయచి, మిరియాలు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్తో అన్ని రకాల మొక్కలు ట్యాగ్స్ వేసి పెట్టారు, మనకు నచ్చింది తీసుకోవచ్చు. రేట్ అయితే మరి ఏం తగ్గించట్లేదు, ఉన్నాయి రేట్లు అయితే బాగున్నాయి, మరి ఎక్కువ అయితే తగ్గించట్లేదు, 100, 200, 300 అట్లా ఉన్నాయి రేట్లు ఒక్కొక్క దానికి. మొక్కను బట్టి, హెల్దీగా ఉన్నదాన్ని బట్టి రేటు ఉంది, పెద్దగా ఉన్నదాన్ని బట్టి కూడా రేట్లు ఉన్నాయి. కిందన్ని బిల్వ వృక్షాలండి, పైన మాత్రం తమలపాకు మొక్కలు, మనీ ప్లాంట్స్, లెమన్ గ్రాసు అవి ఉన్నాయి. నాకు అవి మొక్కలను చూసి సంతోషం అంటే ఇంకా నా సంగతి తెలిసిందే కదా, కరివేపాకు మొక్కలండి. వీడియో కంటే ఫస్ట్ వాటిని చూడడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను నేను, మొక్కల్ని చూడాలి చూడాలి ఏమున్నాయి ఏంటి అనేది. అలా చూసుకుంటూ చూసుకుంటూ తీశాను. కొన్ని కొన్ని స్టాళ్ళలో మామూలుగా మనం వెజిటబుల్ మొక్కలు అట్లాంటివి ఉన్నాయి, కానీ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర అయితే సూపర్ సూపర్గా అండి మొత్తం. ఇంకా సకలెంట్స్ ఇండోర్ ప్లాంట్స్, జనాలందరూ అక్కడే ఇట్లా ఫుల్గా ఉన్నారు. ఇదంతా లెమన్ గ్రాస్ ముందు. తర్వాత సరస్వతి మొక్క కూడా ఉంది, సరస్వతి ఆకు అంటారు కదా మనం, అది ఇది నల్లేరు. తమలపాకులు అన్నీ, ఇంకా మనకి యూజ్ అయ్యే ప్రతి మొక్క ఉంది, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఆల్ స్పైస్ అంట, ఏ మనకు నాకు తెలియని కూడా చాలా మొక్కలు ఉన్నాయి. సూపర్గా ఉందండి, మీరు కనుక వెళ్తే తప్పకుండా మీకు వీలైతే వెళ్ళరండి, చూడండి చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ మనకి ఫర్టిలైజర్స్ అట్లాంటివి, కోకోపీట్ ఆర్గానిక్ మ్యాటర్స్ అవన్నీ, కంపోస్టు, పర్లైటు, మనం మొక్కలకి యూజ్ చేసేవి, నీమ్ కేక్ అని ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. మస్టర్డ్ కేక్ అవన్నీ, నీమ్ పౌడరు కేజీ లెక్క అట్లా ఉన్నాయి. తర్వాత మొత్తం కుండీలకి స్టాండ్స్, అవి కుండీలు, మొత్తం చూస్తున్నారు కదా స్టాల్స్ ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా ఫుల్. ఈరోజు సండే కదా, ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు వీడియో తీయడం కూడా కుదరలేదు, ఒకరి మీద ఒకరు ఉన్నట్టుగా ఉంది. అయినప్పటికీ ఇంకా తీసుకుంటూ ఫాస్ట్గా తీసుకుంటూ వచ్చేసాను. నేనైతే నేను చెప్పింది ఇదే అండి, వుడెన్ స్టాల్ చాలా అంటే చాలా బాగున్నాయి. బైక్స్, ఫోను, గ్రామ్ ఫోన్ అండి, చాలా బాగుంది. మనకైతే తెలీదు ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళో ఏమో, కానీ చాలా బాగుంది. తర్వాత మనం కిడ్డీ బ్యాంక్ లాగా
ఫోన్ ల్యాండ్ ఫోన్ తెలియని వాళ్ళకి ఇప్పుడు ఇది చూపించవచ్చు. మొత్తానికైతే సూపర్ సూపర్గా ఉందండి. వీలైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. తర్వాత మీకు అవసరమైన మొక్కలు కూడా కొనుక్కోవచ్చు. ఇది నర్సరీ మెలా ఏంటి అంటే 5 డేస్ అని అంటారు. మరి రేపు లాస్ట్ డేట్ అనుకుంటాను. రేపు తర్వాత ఎల్లుండి రోజు నుంచి ఉండకపోవచ్చు. రేపు అయితే మరి ఏమైనా తగ్గిస్తారో ఏమో లాస్ట్ డేట్ కాబట్టి, రేపే లాస్ట్ డేట్ అని నాకు తెలుసు. నిజంగా ఇంకా కంటిన్యూ చేస్తారా లేదా కరెక్ట్గా అయితే తెలియదు. 5 డేసే ఉంటుందంటారు. ఈరోజు 4th డే, రేపు 5th డే, రేపు లాస్ట్ అయిపోతుందని అన్నారు. ఒకవేళ రేపు గనక లాస్ట్ డే అయితే తక్కువలో ఇస్తే ఇస్తారేమో చెప్పలేం, నాకు ఖచ్చితంగా తెలీదు. ఇది మొత్తానికి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ స్టాల్ అంతా వుడెన్, ఇంకా ఏంటి అంటే డ్రమ్స్ చిన్నపిల్లలకి మనం ఆడుకోవడానికి పిడికిళ్ళు అంటాం కదా పట్టుకొని వాళ్ళు, ఇప్పుడైతే ప్లాస్టిక్ బొమ్మలు అవి బాగా అలవాటు చేసేసాం. కానీ ఇంతకుముందు అయితే చెక్కవే ఉండవు కదా. చెక్కది నోట్లో పెట్టుకున్నా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏం రావు కదా, మంచిదే కదా. అట్లాంటివి కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని గజ్జలు అవి ఇవి చేతికి ఇచ్చేసి ఆడిచ్చేస్తున్నారు. అవి ప్లాస్టిక్, పిల్లలు తినద్దు, నోట్లో పెట్టుకోవద్దు అని ఆల్రెడీ డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా. ఇట్లాంటివి కొనిస్తే మంచిది. చిన్నపిల్లలకి నోట్లో పెట్టుకుని ఆడేసి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా నెలల పిల్లలకి, అది అలా ఇస్తే బాగుంటుంది. ఇవే అండి నేను చెప్పినవి అన్ని. చిన్నపిల్లలు పట్టుకొని ఆడడానికి ఇక్కడే ఉన్నాయి గజ్జలు, అట్లాంటివన్నీ నేను తీసి చూశాను అన్నింటినీ. బైక్ ఇవి అంటే నేను చెప్పినవి. గజ్జలు అవి కూడా ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకైతే వీటిని చూస్తుంటే. పిల్లలకి తెలియదు కదా ఇప్పటి పిల్లలకి అవన్నీ గజ్జలు అట్లాంటి పిడికిళ్ళు అనేటివి. నేను ఇంకా ఏంటంటే తీస్తున్నాను, కాకపోతే ఇంకా ఫుల్ జనాలు ఎక్కువైపోయి ఫాస్ట్గా తీసుకుంటూ వచ్చేసాను. తర్వాత ఇక్కడ అన్నీ ఫుడ్డు, స్వగృహ ఫుడ్ లాంటివి. ఇంకా ఇవి ఏంటి అంటే సెకలెండ్స్ అన్ని చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయి. 1,152,300 అది చిన్నగా ఉంది కదా, అది 150 అన్నాడు. నేను పట్టుకుంది ముళ్ళది గడ్డలాగా ఉంది కదా, అది 150 చెప్పాడు, అంత చిన్నది. రేట్లు అయితే మరీ ఉన్నాయి. ఇంకా ఏమైనా తగ్గిస్తారా? ఈ స్నేక్ ప్లాంట్ 200 చెప్పాడు. పెద్దదైతే 400, చిన్నదైతే 200. పెద్దది స్టీకర్ దగ్గర, స్టీకర్ నిలబడ్డ పక్కన, అదేమో 400. ఇంకా ముందుకి చిన్నగా ఉంది కొంచెం, అదైతే 200 అని చెప్పాడు. ఇవైతే మరి ఇవైతే ఎక్కువనే అనిపించాయి నాకైతే. ఈ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని బోన్సాయి సెకలెండ్ ప్లాంట్లు అంటే కొంచెం దొరకవు కాబట్టి అవి ఎక్కువ రేట్ అనుకోవచ్చు. కానీ ఇవైతే మరీ ఎక్కువే అనిపించింది. రేపు గనక తక్కువ ఇస్తారో లేదో ఏమో మరి మనకైతే కరెక్ట్గా తెలీదు. రేపు లాస్ట్ డేట్ అంటున్నారు కాబట్టి రేపు ఇట్లా తక్కువ ఇస్తారేమో. కానీ ఈరోజైతే అసలు ఫుల్ పబ్లిక్ సండే కాబట్టి మళ్ళీ రేట్లు సూపర్ సూపర్గా ఉన్నాయి, బాగా రేట్లు. నేనైతే వీడియోలు తీసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంకా మీకు నేను చూపించాలి అనుకుంది ఇదేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి, మొత్తం ఫ్లవర్ బుకేలాగా ఉంది కదా, చామంతులు మొత్తం బంచ్లాగా, సూపర్ అంటే సూపర్ గార్డెన్ మొత్తం. అందరూ ఫొటోస్ దిగడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి రావడం. మొత్తం 1,000 రూపాయలకు ఒక బంచ్ అంట. కొంచెం చిన్నగా ఉంది అయితే 300కి ఒక బంచ్, 2 కొంటే 500కి బంచ్ అన్నారు. పెద్దవి అయితే 1,000 రూపాయలు, 1,200 అట్లా పెట్టాడు. మరీ పెద్దవి ఫ్లవర్ ఫుల్ ఫ్లవరింగ్లో ఉంది, పెద్దవి అవి ఎక్కువ రేట్ పెట్టాడు. సూపర్గా ఉంది మొత్తానికైతే ఈ చామంతి తోట, నాకు బాగా నచ్చేసింది. చామంతులు బయట అయినా 100 రూపీస్ అట్లా ఉంటున్నాయి కదా కుండి, అంత ఫ్లవరింగ్లో ఉంది, మంచి బంచ్లాగా ఉంది కాబట్టి 300 పర్వాలేదేమో. చాలామంది తీసుకెళ్తున్నారు ఇక్కడ. 2 కొంటే మాత్రం 250కి, 1 మాత్రం 300, చిన్న బంచులు అవి. పెద్దవి అయితే 1,000 రూపాయలు. ఇక్కడ బయట మాత్రం కొంచెం ఫ్రీగా తీయనిచ్చారు, లోపల మాత్రం ఎక్కువ. ఇంకా జనాలు వస్తుంటే మళ్ళీ అన్నీ రాలిపోయి ఇరిగిపోతుంటాయి కదా మొక్కలు, లోపల కూర్చోడానికి లేకుండా మామూలుగా నిలబడి మాత్రమే తీసుకోమన్నారు. బయట మాత్రం
ఫ్రీగా కూర్చొని తీయనిచ్చారు ఫొటోస్ అవి, అందుకే ఇంకా బయట ఎక్కువసేపు తీశాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మొత్తం ఫ్లవరింగ్తో, సూపర్గా ఉంది కదా. నాకు ఇది బాగా నచ్చేసింది, ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ చామంతి తోట మొత్తం తోటలాగే ఉంది, తోట కాదు కానీ తోటలాగా ఉంది, చామంతి తోటలాగా. మళ్ళీ అసలు పెంచిన విధానం చూడండి ఎంత బాగుందో, మొత్తం ఒక అంబ్రెల్లా లాగా బుషి బుషిగా సూపర్గా ఉంది మొత్తం. వీలైతే నిజంగా ఇది ఇది చూసిరండి తప్పకుండా, చాలా బాగుంటుంది. అందరూ ఫొటోసు వీడియోసు ఇది మా ఇది బాగా చేశారు అందరూ. ఇంకా అన్ని ఫ్లవరింగ్లో ఇంకా మొత్తం అన్ని పూలు పూస్తే ఇంకా చూడడానికి కళ్ళు సరిపోవు. కొన్ని కొన్ని అయితే కొన్ని సగం పూలు మాత్రమే పూసాయి. చూసారు కదా ఎర్రగా తెల్లగా పచ్చగా, చూస్తుంటే నాకు కళ్ళు చెదిరిపోయాయి. మీకు వీలైతే తప్పకుండా వెళ్ళి చూడండి, సూపర్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మీకు ఇంకా ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సకలెంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అయితే సూపర్ చాలా బాగున్నాయి. మిస్ అవ్వకుండా రేపటి వీడియో ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరైతే మొత్తానికి. ఈ చామంతి గార్డెన్ ఇదే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి, కాకపోతే ఇంత బంచెస్ లాగా కాకుండా ఇంకా చిన్న చిన్నగా డిఫరెంట్ బోన్సాయి మొక్కలు కూడా ఇంకా చాలా బాగున్నాయి. అవన్నీ కూడా రేపటి వీడియోలో మళ్ళీ నేను మీకు పెడతాను. ఇవాళ నాకు ఇంకా టైర్డ్ అయిపోయాను, అయినప్పటికీ మీకు చూపించాలి, మళ్ళీ రేపే లాస్ట్ డేట్ కదా, వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్తారని ఇవాళ పెడదామని ఖచ్చితంగా పెట్టాను. చూస్తున్నారు కదా ఆయన పట్టుకున్న చిన్న బంచ్ ఉంది కదా, అవైతే 500కి 2 బంచెస్, పెద్దవైతే 1000కి 1 బంచ్. సూపర్ సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లోపలికి వెళ్ళి నేను కూడా ఒకసారి వీడియో నన్ను కూడా తీయమని చెప్పాను, ఫొటోస్ వీడియోస్ అవన్నీ. మొత్తానికైతే నేను ఫుల్ హ్యాపీ. ఎంట్రీ టికెట్ 20 రూపీసే, మరీ ఎక్కువేం కాదు, ఈజీగా వెళ్ళొచ్చు చూడొచ్చు, బాగుంది. నాకు బాగా నచ్చేసిందండి ఈ చామంతి తోట అంతా. అక్కడ నుంచి రావాలనిపించలేదు అసలు ఆ చామంతి దాంట్లోంచి. వచ్చిన వాళ్ళు కూడా అందరూ చాలా అంటే చాలా జనాలు ఈ చామంతి స్టాల్ దగ్గరే ఎక్కువ మంది ఉన్నారు. అందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఇదైతే, సూపర్గా అంటే సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా అందరు ఎంతమంది వచ్చి ఫోటోలు దిగినా ఏమనలేదు. కింద పాట్లోనే కాకుండా హ్యాంగింగ్ పాట్స్లో కూడా పెట్టారు ఈ చామంతి, చాలా బాగా అనిపించింది. మీకు కనుక వీలైతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా హ్యాంగింగ్ పాట్స్లో కూడా చాలా అందంగా పూలు కింద ఎలా ఉన్నాయో పైన కూడా అంతే అందంగా ఉంది. చాలా బాగుంది హ్యాంగింగ్ పాట్స్ సెట్లో చామంతి మొక్కలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంచెం వైరల్ అవుతుంది. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.